ఆదివారం రోజున జరిగిన నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా భక్తజనుల నీరాజనాల మధ్య నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దత్తత దేవాలయం అయిన నాంపల్లి గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా వేదిక వద్దకు ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఎదుర్కొల్ల కార్యక్రమం ద్వారా తరలించి ఉదయం 10:20 శ్రీ భూనీల సమేత లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేసవి తీవ్రత అధికంగా ఉండడం వల్ల భక్తుల కోసం మంచినీటి వసతి, చలవ పందిళ్లు, అంతేకాకుండా కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనంతో పాటు కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన భక్తులు తన్మయత్వంతో మునిగి తేలారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈరోజు వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రాన అత్యంత వైభవంగా ఈరోజు శ్రీ భూనీల సమేత లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణం జరిగింది. గత 2 సంవత్సరాల నుండి కరోనా నేపథ్యంలో అంతర్గతంగానే జరిగింది. కావున ఈరోజు అత్యంత వైభవంగా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణం జరిగింది. దేవాలయంలో అన్నదానము మరియు వాటర్ వసతి, అలాగే ఉచితంగా ఉన్నటువంటి యొక్క పూజా కార్యక్రమాలు, పులిహోర అల్లడు ప్రసాదం కూడా ఎంతో వైభవంగా ఇక్కడ ఇచ్చినారు దేవస్థానం తరఫున. అలాగే విశేషమైనటువంటి భక్తులు కూడా వచ్చి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులయ్యారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నందు నాంపల్లి గుట్టపై శ్రీ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవభరితంగా నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమానికి వందలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా కళ్యాణాన్ని అంతర్గతంగానే నిర్వహించబడినది. 2 సంవత్సరాల తరపది ఈసారి పబ్లిక్గా కళ్యాణం నిర్వహించబడినది. ఇటు కళ్యాణాన్ని ఎంతో ఆనందంగా భక్తులు తిలకించి ఆనంద పర్వతాలు పొందారు. వారికి స్వామివారి తరఫున ఉచిత పులిహోర, మరి చల్లటి త్రాగునీరు, మరి కూర్చోవడానికి చలవ పందిర్ల కింద కూలర్సు, తర్వాత ఉచిత అన్నదానం కూడా భక్తుల ద్వారా ఏర్పాటు చేయబడ్డది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ విజయవంతం చేసిన భక్తులందరికీ శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.